మనం చూస్తున్న ఈ విహంగ వీక్షణం నిమ్మల రాజ్యంలో నిమ్మనాయుడికి పూర్వం నిర్మించిన మట్టికోట మరియు నిమ్మ నాయుడి తర్వాత వచ్చిన రాజులైన కుంటి వెంకటరాయుడు జలపతరావు అప్ప ముకుందరావు మరియు శ్రీనివాసరావులచే పునర్నిర్మాణం గావించుకుంటూ పటిష్టమైన దృఢమైన కోటగా ఇప్పటికీ రాజ టీవీతో మీసాలు మేలేస్తున్న మరియు కీకారణ్యంలో పులులు జలకాలాడే మడుగు ప్రాంతంలో ఎత్తైన ప్రదేశంలో టీవీగా నిలబడ్డ ముప్పై రెండు బుర్జులకు చక్రవర్తిగా రాజ లాంఛనాలు అందుకున్న బతీస్గఢ్ కోట ఇది మనము కోట యొక్క ఆవల భాగంలో ఉన్నాము కోట దాదాపుగా పూర్తిగా ఎనిమిది ఎకరాల వైశాల్యంలో నిర్మిన నిర్మాణం గావింపబడింది తూర్పున జగిత్యాల ఎలగందుల పోలాస పరిమండల్ మామెడ బురుగుపల్లి ఎలగడప పశ్చిమాన భైంసా కాందార్ అనే గాంధార్ అంటాం మనకి ఇప్పుడు చూపిస్తున్నది సింహద్వారం అది భైంసా కాందార్ కుంటాల దిలవార్పూర్ టింబరేణి ఓలా ఉత్తరాన మహోర్ వడూర్ అప్పారావుపేట అయితే దక్షిణాన ఇందూర్ అంటే నిజామాబాద్ బాల్కొండ మొదలుగు గ్రామాల్లో ముప్పై రెండు కోట గడులను నిర్మించిన మహారాష్ట్రలోని చందాపూర్ ప్రాంతాన్ని రాజ్యంగా చేసుకొని ఏలుతున్న మాణిక్ఘడ్ రాజు ఇక్కడ బురుజులను నిర్మించి ఆయా ముప్పై రెండు గడులపై సైన్యాన్ని ఉంచి ఆ గ్రామాల నుండి పన్నులు వసూలు చేయించేవాడు ఇప్పుడు మనం చూస్తున్నది పశ్చిమ ద్వారం సింహద్వారంలో పశ్చిమ ద్వారమే ఒకటే ఒకటి ఉంది స్వరంగ మార్గాలు చాలానే ఉన్నాయి ముప్పై రెండు ఘడులకు కేంద్ర బిందువుగా ఉండి ఉన్న ఈ ఘడ్ని బత్తీస్గఢ్ అని నామకరణం చేశాడు బత్తీస్ అంటే హిందీలో ముప్పై రెండు అంతేకాక ఆ ముప్పై రెండు గ్రామాలకు సూచికగా ముప్పై రెండు బుర్జుల నాయకులు రాజుకు ఎదురుగా ఆసీనులు అవడానికి అనుకూలంగా నిర్మించిన భవనం కూడా ఇక్కడ మనం చూడొచ్చు మనం ద్వారం నుంచి కోటలోకి అడిగేశాం ఈ ద్వారపు యొక్క తలుపులు ఎందరు నూకినా కూడా వెళ్ళకుండా ఆ తలుపులకు అడ్డంగా రెండేసి టేకు దుంగలు అడ్డంగా ఉంచు ఉంచడానికి వీలుగా అక్కడ మనము గూళ్ళు చూసాం ఆ గూళ్ళకు ఆ యొక్క దుంగల్ని ఉంచేవారు ఇక్కడ ఈ యొక్క గదుల్లో ఆ రక్షక భటులు ఉండేవారు మనము ఏ కోటలోకి వెళ్ళినా కూడా ఇరువైపులా ఆ రక్షక భటులు ఉండడానికి వీలుగా గదులు ఉన్న ఉండడం అనేది మనం చూస్తూనే ఉన్నాం వారు చీకట్లో ఉండడానికి అక్కడ గూళ్ళను కూడా ఏర్పాటు చేయడం జరిగింది దీపాలు వెలిగించి ఆ వెలుతుర్లో వారు కాపల కాయడానికి వీలుగా మామూలుగా మట్టి గోడలతో నిర్మితమై ఉన్న ఈ కోటని నిమ్మల నాయుడు ఆ తర్వాత వచ్చిన నిమ్మలని ఏలిన కుంటి వెంకటరాయుడు జలపతరావు అప్ప ముకుందరావు మరియు శ్రీనివాసరావులు నిరంతరంగా ఈ కోటని పరుచుకుంటూనే వచ్చారు ఈ కోటలో ఇక్కడ మనం చూస్తున్నవి అన్నీ కూడాను ఆయా గదుల సముదాయానికి సంబంధించిన పునాది రాళ్ళు అవి అంటే ఇక్కడ రాజోదగులు నివసించడానికి ఇక్కడ మనకు దూరం నుంచి కనబడుతున్నది దక్షిణి యొక్క బుర్జు అది ఇది మనము తర్వాత వచ్చే వీడియోలో చూస్తుంటాం దాని గురించి సంబంధించిన వివరాలు తెలుసుకుంటూ ఇక్కడ మనకు ఒక నీటి తొట్టి ఉంది ఇక్కడ ఉండే ఈ నీటి తొట్టిని రెండు విధాలుగా ఉపయోగించుకునేవారు ఇప్పటి కూడా చాలా పటిష్టంగానే ఉంది ఒకటి తాగడానికి ఉపయోగించుకుంటే మరొకటి అత్యవసర సమయంలో శత్రువుల యొక్క రాక తెలిసిన తర్వాత పిరంగులను పేల్చినప్పుడు ఆ పిరంగుల యొక్క శబ్ద తాకిడి ఆ చెవులపై ప్రభావం పడకుండా ఆ నీటి తొట్టిలో మునిగేవారు గోడలు చాలా పటిష్టంగానే ఉన్నాయి ఎక్కడైతే మానవుని యొక్క దుశ్చర్య జరగలేదో ఆయా ప్రాంతాల్లోనే ఈ యొక్క పటిష్ట నిర్మాణాలు మనము చూస్తున్నాం మిగతా చోట్లన్నీ కూడాను ఆ నిర్మాణాలు నేలమట్టం అవ్వడం అనేది చూసాం చూస్తాం చూస్తాం కూడాను ఈ ప్రాంతం గుండా సైన్యాధ్యక్షుడు గుర్రం పైన పహరా కాస్తూ ఆ యొక్క కోట పరిసరాల్ని పరిశీలించేవాడు చాలా విశాలంగా ఉంది ఆ గుర్రము దౌడు తీయడానికి వీలుగా ఈ యొక్క గోడకు ఆవలగా ఉన్న ఈ తోవ నిర్మాణం చేయబడి ఉంది ఇక్కడ ఉండే ఎన్నో భవంతులు పూర్తిగా నీలమట్టం గావింపబడ్డాయి బంగారపు వేటలో మెట్లు కూడా బాగానే ఉన్నాయి ఇక్కడ రాజ ఉద్యోగులు నివసించడానికి రాజంతపుర స్త్రీలు రాజ కుటుంబాలు నివసించడానికి ఎన్నో గదులు కూడా ఉండేవి ఇక్కడ మనం చూస్తున్న ఈ యొక్క ప్రాంతము అంతా కూడాను వర్షాకాలము నీటితో పూర్తిగా నిండి ఉంటుంది మనకి ఇక్కడ కనబడుతున్నదే రాణి మహల్ అది ఇంతకుముందు వీడియోలో దీని గురించి మనము వివరాలు తెలుసుకున్నాం చాలా చక్కని నిర్మాణాల్లో మొదటి స్థానాన్ని ఆక్రమించే కోట ఇది ఇక్కడ ప్రతి పది అడుగులకు పదిహేను అడుగులకు ఒక నీటి తొట్టి అనేది నిర్మాణం చేసి ఉంది ఇది షడ్భుజ ఆకారంలో నిర్మాణం చేసి ఉండడం అనేది మనము చూస్తున్నాం లోపల కూడా చాలా నునుపుగా అంటే నీరు ఇంకిపోకుండా నునుపుగా కూడా చేయడం అనేది ఉంది గొడలు కొన్ని చోట్ల చాలా ఎత్తుగాను మరి కొన్ని చోట్ల విశాలంగానూ కూడా నిర్మాణం అనేది ఈ బత్తీస్గఢ్లో మనము చూస్తుంటాం ఈ కోటలో చూడాల్సినవి రెండు నిర్మాణాలు ఉన్నాయి అందులో ఈ ముప్పై రెండు సైన్యాధ్యక్షులు కూర్చునే భవంతి అయితే మరొకటి రాజంతపుర స్త్రీలు జలకారడానికి వారు ఉపయోగించిన ఆ కోనేరు అనేది మనము చూస్తాం అది కూడా రాబోయే వీడియోలో చూస్తాం చాలా చక్కని నిర్మాణంలో ఎల్ల కాలంలో కూడా నీరు నిలిచి ఉండే విధంగా ఆ నిర్మాణం అనేది చూస్తే మనకే ఆశ్చర్యం అనిపిస్తుంది ఇప్పుడు మనం వెళ్తున్న ఈ ప్రాంతము ఈ కోటలోనే అత్యంత ఎత్తైన బురుజు ప్రాంతం ఇది ఈ ప్రాంతం నుండే రాజు తన మంత్రివర్గ సభ్యులతో సైన్యాధ్యక్షుడితో రాజ్యానికి సంబంధించిన వ్యూహ రచనలు అనేవి చేసేవాడు ఇక నుంచి చూస్తే నిమ్మల రాజ్యమే కాదు నిమ్మల రాజ్యానికి చుట్టూ ఉన్న దాదాపుగా కొన్ని గ్రామాల వరకు మనము గమనించవచ్చు ఈ బుర్జు పైన మనం ఒక పిరంగి చూస్తాం ఇక్కడ ఉన్న చాలా పిరంగుల్ని ఆయా ప్రభుత్వ శాఖల్లో అక్కడ ఉంచడం జరిగింది ఇది చూడండి ఈ యొక్క పిరంగిని ఇక్కడ ఒక గుర్తింపుగా ఉంచడం జరిగింది అక్కడ ఉండే దాని యొక్క బోడిపేని దుండగులు కోసుకెళ్ళడం అన్నది కూడా మనము చూడవచ్చు పిరంగి పొడువును బట్టి దాని యొక్క ఫైరింగ్ అనేది నిర్దేశింపబడి ఉంటుంది ఇక్కడ నుంచి చూస్తే చాలా గ్రామాలని కూడా మనము నిశ్చితంగా గమనించవచ్చు ఇక్కడ కూడా ఒకటి నీటి తొట్టి ఉంది చూడండి ఎక్కడైతే పిరంగులు ఉంటాయో అక్కడ నీటి తొట్టి ఉంటుందని మనము ఇంతకుముందు వచ్చిన వీడియోలోనే చెప్పేసుకున్నాం ఇది బత్తీస్గఢ్ దక్షిణ వైపు ఉన్న ప్రాంతం ఇది ఇక్కడ మనకు కనబడుతున్నది బత్తీస్గఢ్ ప్రాంతంలోనే మరొక బురుజు ఇవన్నీ కూడాను మనము వచ్చే వీడియోలో చూస్తుంటాం అంటే కోటకే ఎన్నో బుర్జులు ఉంటాయి ఆయా బుర్జులకు ఇద్దరేసి ముగ్గురేసి సైనికులు నిత్యం పహార కాసేవారు మరోసారి చూడండి ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క రకమైన బుర్జు ఉండడం వలన ఆ యొక్క కోటని అనుక్షణము పరిశీలించడానికి వీలుగా ఉండేది ఇక్కడ మనకు చూస్తున్న ఆ యొక్క గొలుసుకట్టు చెరువులే ఇవన్నీ కూడాను ఈ గొలుసుకట్టులకు సంబంధించిన వీడియోని కూడా మనము చూస్తాం వచ్చే వీడియోలలో ఒక చెరువు నిండితే మరో చెరువు మరో చెరువు నిండితే ఇంకొక చెరువు ఇలా ఒక చెరువు ఇంకొక చెరువు లంకే చెరువులు అంట వీటినే ఒక చెరు ఒక ఒకదాని ద్వారా ఒకటి నిండిపోతూనే ఉంటాయి అది నిర్మల్ రాజుల యొక్క పుణ్యాన ఈరోజు మనం గొలుసుకట్టు చెరువులు అని చెప్పుకోగలుగుతున్నాం ఇక్కడ మనకు అన్నీ కూడాను ఆ నిర్మల్కు సంబంధించిన పరిసర ప్రాంతాలు ఇక్కడ నిలబడ్డ అత్యంత ఎత్తైన ప్రదేశంలో నిలబడ్డ ప్రాంతం నుండి ఆ యొక్క సింహద్వారం నుంచి ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు అన్నది గమనించడానికి వీలుగా కూడా ఉండేది ఇక్కడ నుంచి చూస్తే కూడా మనకు రాణిమాల్ కనబడుతున్నది అంటే ఎంత ఎత్తులో ఉన్నది మనం నిలబడ్డ ప్రాంతం అనేది మనకు ఈ పరిసరాల ప్రాంతాలను చూస్తేనే మనకు అర్థం అవగతం అవుతున్నది అప్పటి రాజులు ప్రతిదీ కూడాను ముందు చూపు ప్రణాళికలతో నిర్మించడా నిర్మించారు ఆ కట్టడాలు కానీ ఆ చెరువులు కానీ ప్రతిదీ ఏదైనా కూడాను ఈరోజు మా వాటిని మనం సంరక్షించలేక వాటిని పట్టించుకోలేక మనము ఇలా వీడియోల ద్వారా ఎవరో చెప్పింది వినడం ద్వారా తెలుసుకుంటున్నామే తప్ప అసలు రాబోయే భవిష్యత్ తరాల కొరకు మనము వాటిని రక్షించలేకపోతున్నామన్నది మాత్రం వాస్తవం ఇది ఈ ఎత్తైన బుర్జు ప్రాంతం నుంచి కోటలోకి ఏ ప్రాంతంలోనైనా కూడా నిఘా వేసే విధంగా నలువైపుల నుండి గమనించడానికి ఆస్కారంగా ఈ నిర్మాణం జరిగింది ఈ కోటకు సంబంధించిన ఇంకే ఇంకా మూడు వీడియోలు ఉంటాయి దాని ద్వారా ఆ మూడు వీడియోల ద్వారా మనము ఈ కోటకు సంబంధించిన పూర్తి వివరాలని తెలుసుకోగలుగుతాం రాబోయే వీడల్ని కూడా మిస్ కాకుండా చూడండి ఇక్కడ కూడా ఈ మూల ప్రాంతంలో సైనికులకు సంబంధించిన ఒక కట్టడం అనేది ఉండేది అది ఇప్పుడు మనకు కనబడడం లేదు అక్కడ ఏమి కూడాను ఇక్కడ కూడా నీటి తొట్టి నిర్మాణం చూస్తున్నాం అంటే ఎక్కడ చూసినా కూడా పరిశీలనాత్మకంగా పరిశీలిస్తే మనకు అబ్బురం అనిపిస్తుంది ఈ కోట నిర్మాణం అనేది వచ్చే రెండవ భాగము మూడవ భాగము నాలుగవ భాగంని కూడా మిస్ కాకుండా చూడండి చాలా చారిత్రాత్మక వివరాలు తెలుసుకునే మనకు వీలుంటుంది ఇది బత్తీస్గఢ్ యొక్క మొదటి భాగం యొక్క వివరాలు